వరంగల్ జిల్లాలోని సీకేఎం హాస్పిటల్లో పసికందును గుర్తు తెలియని వ్యక్తి అపహరించాడు. ఈ నెల నాలుగున మంచిర్యాలలో ఓ మహిళ పసికందుకు జన్మనిచ్చింది. పసికందు 7 నెలలకు జన్మించడంతో పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో సీకేఎం ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి కుటుంబ సభ్యుల కళ్ళు కప్పి పసికందునెత్తికెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సమయంలో సిద్ధం రాజేష్ అనే వ్యక్తి యొక్క ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసుని నమోదు చేయడం జరిగింది. 4వ తారీఖు మంచిర్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయిన భీమాబాయి యొక్క 5 రోజుల బాబుని ఆరోగ్యం సరిగా లేక మన MGM హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్పేసి ఒక గుర్తు తెలియని మహిళ వాళ్లకు, నేను కూడా ఆదివాసిని అని చెప్పేసి ఆమెకు పరిచయం చేసుకొని బాబుని తీసుకొచ్చి MGMలో అడ్మిట్ చేసిన తర్వాత 2 డేస్ ఉంచిన తర్వాత ఆ బాబుని మెరుగైన వైద్యం కోసం నేను మళ్ళా వేరే హాస్పిటల్లో జాయిన్ చేస్తానని చెప్పేసి నిన్నటి రోజున 1:30కు తీసుకొచ్చి సీకేఎం హాస్పిటల్ దగ్గర అడ్మిట్ చేస్తానని చెప్పి లోపలికి వెళ్ళి అడ్మిట్ చేయకుండా వాళ్ళకు తెలియకుండానే ఆ బాబుని తీసుకొని ఒక గుర్తు తెలియని మహిళ తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆ ఫిర్యాదుదారు యొక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం. వరంగల్ జిల్లాలోని సీకేఎం హాస్పిటల్లో పసికందును గుర్తు తెలియని వ్యక్తి అపహరించాడు. ఈ నెల నాలుగున మంచిర్యాలలో ఓ మహిళ పసికందుకు జన్మనిచ్చింది. పసికందు 7 నెలలకే జన్మించడంతో పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో సీకేఎం ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ఇక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి కుటుంబ సభ్యుల కళ్ళు కప్పి పసికందును ఎత్తుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ఎస్ ప్రశాంత్. ఎస్ పవన్, వరంగల్ జిల్లా కేంద్రంలోని సీకేఎం హాస్పిటల్లో పసికందు అపహరణ కలకలం రేగుతుంది. మంచిర్యాల జిల్లాకు చెందిన సిద్ధం రాజేష్ భీంబాయి దంపతులకు ఈ నెల 7న 4వ తేదీన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హాస్పిటల్లో 7 నెలలకే పాప జన్మించడంతో అయితే అక్కడ కొంత పరిస్థితి విషమంగా ఉంది. అత్యవసర చికిత్స అవసరం ఉందని చెప్పేసి వాళ్ళు మంచిర్యాల వైద్యులు వరంగల్కు రెఫర్ చేయడంతో అయితే వాళ్ళు సీకేఎం హాస్పిటల్కి వచ్చి 5వ తేదీన హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టు మనకు సమాచారం తెలుస్తుంది. అయితే అడ్మిట్ అవ్వడమే ఆలస్యము, గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళ పాపను అపహరించకపోవడంతో అయితే తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు. అయితే ఆ ఘటనకు సంబంధించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతజార్గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాళ్ళు హాస్పిటల్ సిబ్బందిని అదేవిధంగా సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులకు సంబంధించి ఘటనకు సంబంధించినటువంటి విచారణ అయితే కొనసాగుతుంది. పవన్, మొత్తానికైతే సీకేఎం హాస్పిటల్ అనేది పేదల హాస్పిటల్ గా పేరున్నది. వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు మెటర్నరీకి సంబంధించి అయితే చాలా ఫేమస్ హాస్పిటల్. మరి అక్కడే ఇలాంటి ఘటన జరగడం అయితే ఒకసారిగా మహిళలు పెద్ద ఎత్తున కలకలం అది రేగుతుంది. ఇక్కడ గతంలో అది సహజంగా ఇటువంటి ఘటనలు జరగకపోయినప్పటికీ కూడా ఇటువంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఎంతైనా ఉంది పవన్. మరి పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తున్నారు. పసిపాప అపహరణకు సంబంధించి మరి ఎలాంటి విషయాలు వెల్లడించుతారో వేచి చూడాల్సింది పవన్. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.